అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి. నౌడేస్ చాలా కామన్ ప్రాబ్లం ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అని వింటుంటాం అందరం. సో ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ దాంట్లో పర్టికులర్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఉంటుంది. సో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఏంటి, ఎందుకు వస్తుంది, దాని సిమ్టమ్స్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అంటే ఏంటి, ఎందుకు వస్తాయి. సో ఆటో అంటే సెల్ఫ్, ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఇమ్యూనిటీకి సంబంధించిన సెల్ఫ్ ఇమ్యూనిటీ డిజార్డర్ అని అంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మన బాడీ లోపల మన ఇమ్యూనిటీ ఏదైతే ఉంటుంది, సో ఇది ఏమవుతుందంటే ఇక్కడ మన బాడీని మన ఇమ్యూనిటీ జనరల్గా మనకు సేఫ్ అంటే ప్రివెంట్ చేస్తుంది. ఏదైనా రోగాలు మనకు బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఏదైనా పక్క వాళ్ళ నుంచి ఎవరి నుంచి మనకు అటాక్ అయినప్పుడు మన బాడీ ఇమ్యూనిటీ ఏం చేస్తుంది, దాంతో ఫైట్ చేసి మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఈ ఆటోమేటిక్ డిజార్డర్స్లో ఏమవుతుందంటే ఈ ఇమ్యూనిటీ ఏదైతే ఉందో అది డీవియేట్ అవుతుంది, అంటే దారి తప్పడం అంటాం తెలుగులో. దారి తప్పి ఏమవుతుందంటే ఆ ఇమ్యూనిటీ మన బాడీ మీదనే అటాక్ చేస్తుంది. మనని ప్రొటెక్ట్ చేయాల్సిన ఇమ్యూనిటీ మన బాడీ మీద అటాక్ చేసి, అంటే మన బాడీని అదొక బ్యాక్టీరియా ఏదైతే వైరస్ లాగా ఫీల్ అయ్యి ఒక ఎనిమీ లాగా మన బాడీని మన శత్రువులాగా ఫీల్ అయ్యి అది మన బాడీ మీద మన బాడీ సెల్స్ మీద అటాక్ చేస్తుంది. సో దీనివల్ల ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అనేది వస్తాయి. సో ఇది ఎందుకు వస్తుంది అనేది అంటే ఇంతవరకు చాలామంది ఎన్నో రకాల రీసెర్చ్ చేశారు కానీ ఎగ్జాక్ట్ రీజన్ అనేది కనిపెట్టలేకపోయారు. ఫస్ట్ కనిపెట్టిన రీజన్ ఏంటంటే ఫ్యామిలీలో పేరెంట్స్లో కానీ గ్రాండ్ పేరెంట్స్లో కానీ ఎవరికన్నా ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉంది అంటే పిల్లల్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వస్తుందని గ్యారంటీ కాదు, వాడు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనేది ఒకటి గ్యారంటీ. సో రెండవది ఏంటంటే మెంటల్ ప్రెషర్. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఎందుకు వస్తాయంటే ఎక్కువ సెన్సిటివ్గా ఉన్నవాళ్ళు, బాగా నెమ్మదస్తులు అంటాము, నిదానం ఉంటాము, అంటే చాలా సెన్సిటివ్. సో వాళ్ళు ఏంటంటే చిన్న వాటికి కూడా బాగా ఎక్కువగా ఫీల్ అవ్వడం, బాధపడడం, బయటికి చెప్పలేక ఇంటర్నల్గా ఫీల్ అవ్వడం, ఎక్కువ మందిలో కలవకుండా ఇంట్రోవర్ట్స్ అంటాం, రిజర్వ్గా ఉంటారు వాళ్ళు. ఏదైనా బాధ వచ్చినా కూడా వాళ్ళు రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వేసుకొని అక్కడ ఏడవడం, బాధపడడం, లేదంటే బాత్రూంలోకి వెళ్ళేయడం ఇలాంటివి చేస్తుంటారు. సో వాళ్ళకి ఏంటి ఏం జరిగినా కూడా బయటికి చెప్పరు. సో పర్టికులర్గా ఇలాంటి వాళ్ళలో ఏంటంటే ఏదైనా గిల్టీ కాన్షియస్నెస్, అంటే ఏదైనా తప్పు చేశాము, అదంటే ఇలా చేయకుండా ఉంటే బాగుంటుంది, నేను ఇలా ఎందుకు చేశాను, నేను ఇలా చేయడం వల్ల వేరే వాళ్ళకి ప్రాబ్లం అయింది లేదా వేరే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, ఇలాగ గిల్టీగా ఎక్కువగా ఫీల్ అయ్యే వాళ్ళలో ఈ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. సో గిల్టీ కాన్షియస్ వల్ల ఏంటంటే అసలు నేను ఇలా చేయకుండా ఉంటే బాగుండేది, అసలు నేను ఎందుకు బతుకుండడం వేస్ట్, నా వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎందుకు బతుకుండాలి, నేను చచ్చిపోతే బెటర్ కదా అని చాలామంది అంటుంటారు, మనుషులు అనుకుంటారు చాలామంది, బయటికి కొంతమంది అంటారు. సో ఇలాంటి ఈ ఫీలింగ్ ఏదైతే గిల్టీ ఫీలింగ్ ఉంటుందో దానివల్ల బాడీలోని ఇమ్యూనిటీ దెబ్బతింటుంది. ఇమ్యూనిటీ దెబ్బతిని ఈ ఇమ్యూనిటీ దెబ్బతినడం వల్ల ఆ సెల్స్ ఏవైతే ఉన్నాయో బాడీ మీద అటాక్ చేసి ఈ ఆటోమిక్ డిజార్డర్స్ని క్రియేట్ చేస్తుంది. సో దాంట్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆర్ఏ ఫ్యాక్టర్ అంటాము. సో ఇది వన్ ఆఫ్ ద మెయిన్, చాలామంది కేసలి అని ఉంది, ఈవెన్ హైపర్ థైరాయిడిజం ఉంది, తర్వాత సోరియాసిస్, లూకోడర్మా, విటిలిగో అంటాము, ఇవన్నీ కూడా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కిందకే వస్తాయి. ఈవెన్ అలోపేషియా ఏరియాట మొత్తము జుట్టు రాలిపోయి బట్టతలలాగా అంటే పేను కొరుకుడులాగా వచ్చి తలంతా జుట్టు రాలిపోతుంది, అది కూడా వన్ టైప్ ఆఫ్ ఆటోఇమ్యూన్ డిజార్డర్. సో దీంట్లో మనం మెయిన్గా ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాం. సో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏమవుతుందంటే ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఎఫెక్ట్ వలన జాయింట్స్ లోపల, ఫస్ట్ ఏంటంటే చిన్న చిన్న జాయింట్స్, అంటే ఇప్పుడు మన వేళ్ళు లోపల ఏదైతే చిన్న జాయింట్స్ ఉంటే ఫాలింజియల్ జాయింట్స్ అంటాం వీటిని, కాళ్ళ లోపల కూడా టాలెంజియల్, అంటే ఈ జాయింట్స్ లోపల ఫస్ట్ చిన్న జాయింట్స్లో ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. అంటే దీని లోపల సైనోవియల్ మెంబ్రెయిన్ అని ఉంటుంది, సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద ఎఫెక్ట్ అయ్యి అవి స్టిఫ్ అయిపోవడము, తర్వాత ఈ వేళ్ళు వంకర్లో పోవడం జరుగుతుంది, తర్వాత మెల్లమెల్లగా దాని లోపల ఉన్న కార్టిలేజ్ ఎఫెక్ట్ అయ్యి తర్వాత బోన్స్లో కూడా ఎఫెక్ట్ అయ్యి అదంతా కూడా టైట్ అయిపోవడం, గ్యాప్ రావడము ఇట్లాంటివి వచ్చి సివియర్ పెయిన్, స్వెల్లింగ్ ఇలాంటివి స్టార్ట్ అయిపోయి చాలామందికి వేళ్ళు వంకర్లు పోవడం, ఈవెన్ హ్యాండిక్యాప్డ్ అయిపోయే కూడా పరిస్థితి వస్తుంది. సో చిన్న జాయింట్స్ నుంచి కొన్ని పెద్ద జాయింట్స్, అంటే ఇప్పుడు ఈ రిస్ట్ జాయింట్ కానీ, ఎల్బో జాయింట్ కానీ, నీ జాయింట్స్ కానీ, కొంతమంది షోల్డర్స్లో కొంతమంది హిప్ ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు వంగిపోవడం, బాడీ అంతా క్రిపిల్డ్గా అయిపోవడం జరుగుతుంది. అండ్ సివియర్ కండిషన్స్లో ఏంటంటే ఇది జాయింట్స్ మీదనే కాకుండా మన ఇంటర్నల్ ఆర్గన్స్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు కిడ్నీస్ తీసుకుంటే కిడ్నీస్ కానీ, లంగ్స్ కానీ, హార్ట్ మీద కూడా, లివర్ మీద, అన్నీ ఆల్ ఆర్గన్స్ మీద, ఎందుకంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అనేది ఉట్టి జాయింట్స్ మీద ఉండాలనే లేదు. ఈవెన్ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా ఫస్ట్ ఎఫెక్ట్ అయితే జాయింట్స్, తర్వాత కిడ్నీ మీద, హార్ట్ మీద, అన్నిటి మీద దాని ఎఫెక్ట్ పడుతుంది కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే. సో అందుకని జాయింట్ పెయిన్స్ వచ్చాయి, రెగ్యులర్గా సివియర్గా వస్తున్నాయి, అది కూడా పర్టికులర్గా మార్నింగ్ లేచిన తర్వాత ఎక్కువ ఉంటాయి, అంటే రెస్టింగ్ పొజిషన్లో ఈ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి. కొద్దిగా మనం మూవ్మెంట్ చేస్తూ పనిలో పడి అది ఇది చేస్తుంటే అది కొద్దిగా తక్కువ అయినట్టు ఉంటాయి రెగ్యులర్గా పని చేసేటప్పుడు.
సో ఈ రుమిటెడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు మార్నింగ్ లేచినప్పుడు నరకం చూస్తారు వాళ్ళు. తర్వాత తర్వాత కొద్దిగా ఎండ పెరగడం ప్లస్ రెగ్యులర్గా పనిచేయడంలో ఈ పెయిన్స్ కొద్దిగా రిలాక్స్ అవుతాయి. అండ్ దీనికి జనరల్గా అలోపతిలో ట్రీట్మెంట్ అనేది లేదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, ఈ నొప్పులు తగ్గడానికి పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, స్టీరాయిడ్స్ ఇస్తారు. అండ్ మూడోది ఏంటంటే వాళ్ళు ఇమ్యూనిటీ వలన వస్తుంది కాబట్టి ఇమ్యూనిటీని సప్రెస్ చేయడానికి ఇమ్యూనో సప్రెసెంట్స్ అని ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి ఇస్తారు. సో దానివల్ల ఏంటంటే ఆ ఇమ్యూనిటీ డౌన్ అవడం వలన బాడీ మీద అటాక్ చేయడం తగ్గుతుంది. సో ఈ సివియర్గా ఉండే సిమ్టమ్స్ కొద్దిగా తగ్గుతాయి. సో దానివల్ల ఏంటంటే పేషెంట్కి కొద్దిగా రిలాక్స్గా ఫీల్ అవుతారు. కానీ దానివల్ల ఏమవుతుంది, ఇమ్యూనిటీ తగ్గడం వలన సో వేరే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లేదంటే ఇప్పుడు చిన్న చిన్న సీజనల్ చేంజెస్ వల్ల జలుబు రావడం, దగ్గు రావడం, జ్వరం రావడము, ఇంకా వేరే ఇన్ఫెక్షన్స్ అనేవి ఈజీగా వస్తాయి. ఎందుకంటే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఎందుకంటే ఇమ్యూనో సప్రెసెంట్స్ వాడడం వల్ల ఇమ్యూనిటీ మొత్తం తగ్గిపోతుంది, వేరే డిసీజెస్ ఈజీగా వస్తాయి. పక్కన ఎవరో తుమ్మితే మనకి ఇక్కడ జలుబు స్టార్ట్ అవుతుంది. సో ఇమ్యూనిటీ అనేది మామూలుగా మనకి ఇమ్యూనిటీ అనేది చాలా పెరగాలి, స్ట్రాంగ్ ఉండాలి, బాడీని ప్రొటెక్ట్ చేయాలి. సో అలోపతిలో ఏం చేస్తారు, ఇమ్యూనిటీ తగ్గడానికి ఇస్తారు. సో దానివల్ల ఇంకా కాంప్లికేషన్స్ పెరుగుతాయి. సో అందుకని వాటికి ఆ స్టీరాయిడ్స్ కానీ ఇమ్యూనో సప్రెసెంట్స్ కానీ చాలా డేంజర్. అండ్ ఈవెన్ రెగ్యులర్గా పెయిన్ కిల్లర్స్ వాడితే కూడా డైజెషన్ ప్రాబ్లం అవుతుంది, ఎసిడిటీ వస్తుంది, గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎవ్రీ కాంప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు రూమటైడ్ ఆర్థరైటిస్ అయినా ఏది ఉన్నా కూడా మైండ్ అనేది స్ట్రాంగ్గా పాజిటివ్గా పెట్టుకోవాలి, ఫిజికల్గా వాళ్ళు ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ట్రై చేయాలి. అండ్ ఒకసారి డీవియేట్ అయిన ఇమ్యూనిటీ ఏదైతే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వచ్చిందో అది ఇంత ఈజీగా పోదు. అండ్ మా దగ్గర మేము ఇచ్చే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డీవియేటెడ్ ఇమ్యూనిటీ ఏదైతే ఉందో మా దాంట్లో మేము డీవియేటెడ్ వైటల్ ఫోర్స్ అంటాం దాన్ని. సో ఈ ఇమ్యూనిటీ అనేది మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ నార్మల్కి వస్తుంది. అండ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ జనరల్గా అదర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో క్యూర్ అనేది లేదు, ఓన్లీ మెయింటెనెన్సే. ఓ కొన్ని సంవత్సరాల దాకా వాళ్ళు ఇమ్యూనో సప్రెసెంట్స్ ఇస్తారు, స్టీరాయిడ్స్ ఇస్తారు, పెయిన్ కిల్లర్స్ లైఫ్ లాంగ్ అది వాడుతూనే ఉండాలి, అది పెరుగుతూనే ఉంటాయి, వాడినప్పుడు కంట్రోల్ అవుతుంది, సప్రెస్ అవుతుంది, మళ్ళీ కొద్ది గ్యాప్ రాగానే మళ్ళీ పెయిన్ స్టార్ట్ అవుతుంటాయి. అండ్ అలా రెగ్యులర్గా వాడడం వల్ల పెయిన్స్తో పాటు మొత్తం వంకరలు పోవడం ఇవన్నీ ఎక్కువ అవుతుంటాయి, క్రిపిల్డ్. సో మా ట్రీట్మెంట్ వల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిన్ అనేది ఇమ్మీడియట్గా తగ్గుతుంది, పెయిన్ తగ్గుతుంది, తర్వాత ఇమ్యూనిటీ దెబ్బతినకుండా మేము ఇస్తాం. ఇమ్యూనిటీ సపరేట్ చేస్తారు కాబట్టి ప్రాబ్లం అవుతుంది. మా దాంట్లో ఏంటంటే మేము ఇమ్యూనిటీ పెరగడానికి ప్లస్ ఇమ్యూనిటీ డీవియేట్ అయిన దాన్ని మళ్ళీ నార్మల్కి తీసుకురావడానికి మెడిసిన్స్ ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే ఆర్గన్స్కి అటాక్ కాకుండా అండ్ పెద్ద జాయింట్స్ మీద ఎఫెక్ట్ కాకుండా ఈ ఏవైతే చేతులు కాలు వంకలు అవ్వడం, హ్యాండిక్యాప్ అవ్వడం ఫస్ట్ అది ప్రివెంట్ అవుతుంది మా మెడిసిన్తో. అండ్ ఎనీ డిసీజ్ ఈవెన్ ఆటోఇమ్యూన్ డిజార్డర్ కూడా మా దగ్గరికి వచ్చినప్పుడు ఏ పొజిషన్లో ఉందో ఫస్ట్ దాన్ని కంట్రోల్ చేస్తాం మేము పెరగకుండా. సో ఫస్ట్ పెరగకుండా కంట్రోల్ అవుతుంది, తర్వాత మెల్లమెల్లగా ఆ డిసీజ్ అనేది కంప్లీట్గా పోతుంది. ఈవెన్ ఆర్యా ఫ్యాక్టర్ కూడా ఎంతోమందికి మేము ఇచ్చిన ట్రీట్మెంట్ ద్వారా పాజిటివ్ నుంచి నెగిటివ్గా వచ్చింది, కంప్లీట్గా బాడీలోంచి ఆ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ పోయి వాళ్ళ హెల్దీగా చాలా హ్యాపీగా కంప్లీట్గా. ఈవెన్ మా మెడిసిన్ తీసుకుని కోర్సు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మేము 1 ఇయర్కి 2 ఇయర్స్కి వాళ్ళకి కాల్ చేస్తుంటాం, పేషెంట్స్కి ఎలా ఉన్నారు, బాగున్నాం సార్, అసలు ఇంతవరకు మళ్ళీ ప్రాబ్లం రాదు, మేము మళ్ళీ చెకప్ కూడా చేయించాం, ఆర్యా ఫ్యాక్టర్ నెగిటివ్ ఉంది, ఇంతవరకు మళ్ళీ కాంప్లికేషన్ రాలేదని చెప్తుంటారు. సో మేము కౌన్సిలింగ్ కూడా ఇస్తాము, అది ఎందుకు వస్తుంది, ఏదైతే వాళ్ళు గిల్టీ కాన్షియస్ అయితే ఏదైతే గిల్టీ ఫీల్ అయ్యారో అంతకుముందు, మెంటల్ ప్రెషర్ ఏదైతే వచ్చిందో దేనివల్ల వచ్చింది, అది ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా కవర్ చేయాలి, దీనికి సంబంధించిన మెడిసిన్ ఏం తీసుకోవాలి, ఇవన్నీ కూడా మేము చెప్తాం. మెడిసినే కాదు అంటే డైట్ కూడా, ఎందుకంటే వీటన్నిటికీ ఇమ్యూనిటీకి మనం పెంచుకునే డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇమ్యూనిటీకి పెంచుకోవాలి, ఆ డివియేటెడ్ ఇమ్యూనిటీ నార్మల్ కావాలి, మెడిసిన్ కౌన్సిలింగ్ అండ్ డైట్ ఇలాంటివి, ఫిజికల్ యాక్టివిటీ కూడా. ఫిజికల్లీ కూడా ఇలాంటి వాళ్ళు ఏవి పెడితే అవి ఎక్సర్సైజ్ చేయకూడదు, కొన్ని పర్టికులర్ ఎక్సర్సైజ్ చేయాలి, స్ట్రెచింగ్ సంబంధించినవి చేయాలి, మజిల్స్ రిలాక్స్ అవ్వడానికి. మళ్ళీ వీళ్ళు ఓవర్గా వెయిట్స్ అవన్నీ చేస్తే ఇంకా డేంజర్ అవుతుంది. సో ఇలాంటివన్నీ మెయింటైన్ చేయాలి. అండ్ అది ఎనీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ మా దాంట్లో ట్రీట్మెంట్కి 2 to 4 ఇయర్స్ మ్యాక్సిమమ్, 2 to 4 ఇయర్స్ కోర్స్ వాడితే ఎనీ కైండ్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అది ఎస్ఎల్ఈ అయినా, రొమిటైడ్ ఆర్థరైటిస్ అయినా, సోరియాసిస్ అయినా, ఏదైనా కూడా గ్యారంటీ తగ్గుతుంది, 100% తగ్గుతుంది. అండ్ ఇమ్యూనిటీ మళ్ళీ ఇంప్రూవ్ అవుతుంది, పర్ఫెక్ట్ అవుతుంది. అండ్ గ్యారంటీ ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకసారి మా ట్రీట్మెంట్ ద్వారా తగ్గిన తర్వాత లైఫ్లో మళ్ళీ ఎప్పుడూ ఆ ప్రాబ్లం అనేది రాదు. థ్యాంక్ యూ వెరీ మచ్.